भुवनगिरी मंडलम वडाईगूडम ग्रामंलो पल्ले प्रगति कार्यक्रमंलो भागंगा ग्राम सर्पंच गुंडू मनीष गौड आध्वर्यंलो ग्राम कामन वद्दगल तेलंगाणा तल्ली विग्रहानिकि मरियु अंबेडकर् विग्रहानिकि पूलमालालु वेसि श्रमदान कार्यक्रमं प्रारंभिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ బీరు మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి పాల్గొని శ్రమదానం చేశారు। వీరు గ్రామ కమాన్ వద్ద నుండి మొదలుకొని షాపింగ్ కాంప్లెక్స్ వరకు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। అలాగే గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు। అదే విధంగా గ్రామీణ క్రీడా ప్రాంగణం శ్మశాన వాటికలో కూడా మొక్కలు నాటారు। గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని శ్రమదానం చేశారు। ఓకే ఓకే ఓ గణేష్ అతి సమేచిత దూరకెళ్ళి గారు అదే ఫోటో అందరూ తర కిందనలో మేడం తోటి ఉన్నారు। అరే మనిషి కొద్ది ఎంత కదా రైట్ ఓకే రండి మేడం ఉన్నారు पल्ले प्रगति कार्यक्रम भाग इकड़े मैं ग्राम महिक ग्राम सब सभ्युक वार्ड सभ्युक अंदर की नमस्कार। मरीज ग्राम के लिए महिला पुरुष तपी ईद पल्ले प्रगति कार्यक्रम में पागो दिन विजयवंत वाली धन्यवाद अला मरी वूर गुरी इंत सहक ग्राम प्रजा वाल सहकू ऊरी पड़ी मैं का मरी लास्ट डे सभा मैं भारे निर्वेद पल्ले प्रगति कार्यक्रम विजयवंत पूर्ति प्रभुत्म प्रती मारी ఐదవ సారి నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వడాయిగూడెంలో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే శ్రమదానం ద్వారా రోడ్లను మరియు శ్మశాన వాటిక అండ్ గ్రామీణ క్రీడా ప్రాంగణంలో కూడా ఇలా మొక్కలు నాటే కార్యక్రమం అండ్ శ్రమదానం నిర్వహిస్తున్నాం। ఈ 15 రోజుల నుంచి గ్రామ సభ ప్రతిరోజు శ్మశాన వాటికలో ప్రధాన రహదారులు కానీ గ్రామంలో ఈ తడి చెత్త పొడి చెత్త వీటన్ని వేరేయడం మహిళలను జాగృతి పరచడం వాళ్ళను చైతన్యం తీసుకురావడం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతుంది। మా గ్రామంలో నర్సరీ కూడా ఉంది కనుక మాకు ఈ మొక్కల ఇబ్బంది లేదు। ప్రభుత్వం నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో భాగంగా ఈ పల్లె ప్రగతిని కూడా ఐదో విడత జయప్రదం చేసిన మా గ్రామ పాలకవర్గ సభ్యులకు అలాగే ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు మహిళా మండలాలకు యువతకు విద్యార్థులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమం ఇచ్చిన ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని మా గ్రామ ప్రజలు కూడా ప్రతిదాన్ని పాల్గొంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై తెలంగాణ।